నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో మనము మనకు అన్ని రకాల మొక్కలు అండి వంగ కావచ్చు వెజిటేబుల్ ప్లాంట్స్కి తర్వాత మందారం మొక్కల్లో రోజా మొక్కలు వీటి అన్నిటిలో వచ్చేటువంటి పేను బంక అలాగే పిండి నల్లి తర్వాత వచ్చేసి తెల్లదోమ ఎర్ర నల్లి వీటన్నిటికీ అండి చక్కటి పరిష్కారం అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక్కడ వచ్చేసి ఒక కప్పు రైస్ అనేది తీసుకుందామండి మనము ఉడికించినటువంటి మనకు మిగిలిపోతుంది కదా వేస్ట్ గా అయిపోయినటువంటి అన్నం ఉంటుంది కదా దాన్ని ఒక కప్పు అనేది తీసుకోండి ఇక్కడ టూ లీటర్స్ వాటర్ అనేది తీసుకోండి ఈ రెండు లీటర్ల నీటిలో ఈ మనము తీసుకున్నటువంటి ఒక కప్పు అన్నం ఏదైతే ఉందో మిగిలిపోయిన అన్నం అండి వేస్ట్ గా మిగిలిపోయినటువంటి అన్నాన్ని ఈ రెండు లీటర్ల వాటర్లో వేసేసి ఒక్కసారి కలిపేసి ఒక పది రోజులు అనేది ప చేయాలండి పది రోజుల వరకు కూడా షేడ్లో పెట్టండి మనకు ఇది అసలు చాలా అంటే చాలా బాగా నాకు రిజల్ట్ ఉన్న తర్వాతే మీకు అనేది ఈ వీడియో చేస్తున్నానండి ఏదైనా సరే నేను ఒకసారి ట్రై చేసిన తర్వాతే రిజల్ట్ బాగుంటేనే మీకు అనేది చెప్తూ ఉంటాను చూసారు కదా మనకు టెన్ డేస్ తర్వాత అండి బాగా పర్మనెంట్ అయిపోయి మనకు బాగా పులిసిపోయిన స్మెల్ అనేది వస్తుంది ఇందులో ఈ పులిసిన అన్నంలో అండి ఇథైల్ ఆల్కహాల్ అనేది ఉంటుంది మీరు ఒకవేళ చేయాలి అనుకుంటే ఇలాగా క్లాత్ కానీ ఏదైనా మూత కానీ కవర్ చేసి నీళ్ళలో పెట్టండి తప్ప మూత అనేది వేసి బాటిల్లో అలాగా క్లోజ్ చేసి ఎక్కువగా పెట్టడం వల్ల గ్యాసెస్ అనేది ఎక్కువ ఫామ్ అవుతాయండి ఇందులో అందుకనేసి మీరు కొద్దిగా లూజ్గా అనేది మూత పెట్టుకుని షేడ్లో అనేది పక్కన పెట్టుకోండి ఈ ఇతయిల ఆల్కహాల్ అనేది మిల్లి బక్స్ మీద చాలా బాగా పనిచేస్తుందండి చూసారు కదా ఇప్పుడు బాగా స్ట్రెయిన్ చేసుకోండి ఎందుకంటే మనము ఈ వాటర్ని ఇంక మళ్ళీ మీరు నెక్స్ట్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనము ఒకేసారి రెండు లీటర్ల నీళ్ళు అనేది యాడ్ చేసి ఒక కప్పు రైస్ అనేది మనము పర్మింట్ చేసాం కదా దీన్ని బాగా ఫిల్టర్ చేసుకోండి ఒక లేదంటే ఒక క్లాత్ ఉన్నా కూడా ఫిల్టర్ చేసుకోండి నా దగ్గర ఇది బా మనకు సన్నవి కూడా వచ్చేసేటువంటి స్ట్రైనర్ అండి దానిలో అనేది నేను స్టెయిన్ చేస్తున్నాను ఈ వాటర్ని దీన్ని మనము స్ప్రేయర్లో వేసి కనుక మీరు స్ప్రే చేశారంటే అన్ని రకాలండి మన గార్డెన్ లో ఎన్ని రకాల దోమలు తర్వాత వచ్చేసి పిండి నల్లి కావచ్చు ఎర్ర నల్లి కావచ్చు ఇవన్నీ అండి చక్కగా పోతాయి ఇక్కడ చూసారు కదా మనకు మిగిలిపోయిన అన్నం ఉంది కదా దాన్ని ఇంకా పడేయకండి మనం స్టెయిన్ చేసిన తర్వాత వేస్ట్ ఉంది కదా దాన్ని పడేయకండి అది కూడా మనకు మళ్ళీ పనికి వస్తుంది ఇక్కడ నేను ఫైవ్ లీటర్స్ మన దగ్గర స్ప్రేయర్ ఉంది కదా ఆ స్ప్రేయర్ అనేది ఈ వాటర్ అనేది తీసుకుంటున్నానండి మనకు అండి మిల్లీ బగ్స్ చీమలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా మన ప్లాంట్స్లో మిల్లీ బగ్స్ కానీ పిండినల్లి ఇవన్నీ ఉంటాయండి మీరు ఎప్పుడైనా సరే మన గార్డెన్లో చీమలు కనిపించాయంటే మీరు ప్లాంట్ మొత్తం ఆకుల కింద అవంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి మనము చెక్ చేసుకున్నప్పుడే తెలుస్తుందండి మనకు అంటే ఆకులు ముడుచుకున్న ఇప్పుడు మన పిల్లలకి ఎలాగ ఏదైనా కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉన్నా మనకు ఎలా తెలిసిపోతుందో అలాగే మనము ప్రతి ఒక్క మొక్క దగ్గరికి వెళ్ళి గమనించుకోవాలండి చూసారు కదా ఇప్పుడు వర్షం పడినట్టు అండి మామూలుగా ఏదో మనము స్ప్రే చేస్తున్నాం కదా అన్నట్టు కాకుండా ఆకుల కింద అడుగు భాగంలో మొక్క మొత్తం అండి ప్లాంట్ మొత్తం తడిచేలాగా ఫోలియర్ స్ప్రే అంటే చాలా ఫోర్స్గా అనేది స్ప్రే చేయండి ఈ అన్నం వాటర్ ఉంది కదండి మనము అది అనేది ఒక కోటింగ్ లాగా ఏర్పడి చాలా బాగా అంటే చాలా బాగా పనిచేస్తుందండి అన్ని రకాల ఎక్కువగా చూసారు కదా మనం మందారం మొక్కలలో అయితే ఎక్కడా కూడా నాకు ఎప్పుడు పెస్ట్ అనేది చాలా తక్కువండి ఎందుకంటే మనము రాకముందే వచ్చిన తర్వాత మనము కేర్ తీసుకోవడం కంటే కూడా మీరు వారానికి ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక పెస్ట్ కంట్రోల్స్ అండి మనము ఆర్గానిక్గా ఇంట్లో చేసుకునేటువంటి ఏదో ఒక పెస్ట్ కంట్రోల్స్ అనేది తప్పకుండా స్ప్రే చేస్తూ పెస్ట్ లేదు కదా అనేసి వదిలేశారంటే పెస్ట్ అనేది ఎక్కువైపోతుందండి పెస్ట్ రావడానికి ఇంకొకటి రీజన్ ఏంటంటే మనము సాయిల్ అనేది ఫెటైల్గా లేకపోవడం అండి అంటే వాటర్ అనేది ఎక్కువ అంటే మరియు మట్టి అనేది ఎండిపోయే వరకు కొంతమంది అలా వాటర్ చేయరు కొంతమంది వచ్చేసి తడి ఎక్కువగా ఉన్నా కూడా నార్మల్గా వాటర్ చేస్తూ ఉంటారు కదా అలాగే ప్రతిరోజు మొక్కలకి అనేది వాటర్ ఇచ్చేయడము వీటన్నిటి వల్ల కూడా పెస్ట్ అనేది వస్తూ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మిర్చి మొక్కలు ఆకుముడతా ఉంది కదా ఇది కూడా పోతుందండి మన దగ్గర ఉన్నటువంటి మీ దగ్గర మిర్చి మొక్క కావచ్చు బెండ వంగ ఏ రకాల మొక్కలకైనా అండి మీ దగ్గర పెస్ట్ కనిపించింది అంటే ఈ పెస్ట్ కంట్రోల్ అనేది స్ప్రే చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ ఉందండి నేను చాలాసార్లు ట్రై చేశాను మీకు రిజల్ట్ కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి మీకు నెక్స్ట్ డే అంతా కూడా అసలు ఎంత క్లీన్గా ఉన్నాయో ఒకసారి చూడండి ఆకులు మనము ఈరోజు ఈవినింగ్ స్ప్రే చేసాము తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ అండి అసలు ఎక్కడ కూడా మీకు ప్రతి ఒక్క ఆకును కూడా నేను తిప్పి చూపిస్తున్నాను ఎందుకంటే మీకు తెలియాలి కదా మనకు ఇంతకు ముందు ఎలా ఉంది మనము చూసినప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు తెలియాలి కాబట్టి నేను ప్రతి ఒక్క ఆకు కింద కూడా తిప్పి చూపిస్తున్నాను మీకు అందుకని రిజల్ట్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది చూసారు కదా ఇంక ఇలా అండి ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్స్ అనేవి మనం బయట కొనే వాటికంటే కూడా మన ఇంట్లో తయారు చేసుకున్న వాటితోనే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి నేను ఎక్కువగా ఇలాగ మన వంటింట్లో దొరికే వాటితో ఈజీగా అనేది మనము పెస్ట్ కంట్రోల్స్ కావచ్చు తర్వాత ఫెర్టిలైజర్స్ కావచ్చు అన్నీ ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి చూసారు కదా ఎక్కడా కూడా ఎంత గ్రీన్ గా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఆకులన్నీ మీరు ఇంతకు ముందు చూసినట్లయితే మొత్తం ఆకులు మొత్తం కూడా మొత్తం అండి ఎర్రనల్లి తర్వాత పిండి నల్లి ఇవన్నీ ఎంత చిక్కగా పట్టేసిందో చూసారు కదా ఇప్పుడైతే మనకు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అంత ఫ్రెష్గా ఉన్నాయండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అనేది రిజల్ట్ ఉంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇది వచ్చి మనకు మిగిలిపోయింది కదండి ఆ వేస్ట్ని కూడా మళ్ళీ ఇంకొక టూ లీటర్స్ వాటర్ అనేది యాడ్ చేసి ఈసారి మనము పది రోజులు అనేది పర్మిట్ చేయని అవసరం లేదండి ఒక త్రీ డేస్ అనేది పర్మిట్ చేసేసి మళ్ళీ మనము వాడేసుకోవచ్చు లేదంటే వన్ వీక్ అయినా అలా ఉంచేసి మళ్ళీ నెక్స్ట్ రోజు సెకండ్ కోటింగ్ అనేది మళ్ళీ మీరు స్ప్రే చేయండి ఒకవేళ మిల్లీ బగ్స్ అనేవి ఎక్కువగా ఉంటే ఇలాగా రెండు లీటర్ల వాటర్ చేసి పక్కన అనేది పెట్టేసి స్ప్రే చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి